విడిగా భోజనాలు పెట్టి మనం తిరిగి పంపించిన వాళ్ళ దేశానికి. మరలా ఏలియాలో ఉన్న క్రీస్త వింటున్నారా? ఎవరు పట్టుకోవడానికి వచ్చింది మనం? ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి వచ్చాను. అవసరమైతే ఎలీషా ప్రవక్తను చంపమని కూడా వాళ్ళకు షూటెన్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలీషా ప్రవక్తను చంపేయమని షూటెన్ సైడ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీలైతే సజీవంగా పట్టుకోండి లేదా చంపైనా తీసుకురండి అని. అలా తన ప్రాణం పైకి వచ్చిన వాళ్ళని ఏమన్నాడు అతను? కొంత క్షమించి వాళ్ళ భోజనాలు అన్నపానం పెట్టి పంపేయండి. ఏంటది ఇస్తాం ఈరోజు మనకేముంది? మనకి ఏ ఆత్మ ఉంది అసలు? వాట్ ఈస్ అవర్ స్పిరిట్? క్రీస్తు ఆత్మ మనకు ఉన్నదా? మనం దావీదులమైనా? మనం దావీదులమైనా? మనం నిజంగా ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నామా? మనం ఏర్పాట్ల ముందు నిండంలో ఉన్నామా? మనం దావీదులమైనా? మనం అసలు అక్కడ దావీదు యెషయా కుమారుడు అయితే మనం యేసుక్రీస్తు కుమారుడు. మొన్న చెప్పాను కదా బర్త్డే కూడా మనం ఎవరు కుమారుడు? మనము యేసుక్రీస్తు కుమారుడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు కుమారుడు మార్పు. ఎందుకంటే యేసుక్రీస్తు వంశవాళ్ళు నేనే. అమ్మంటారా యేసుక్రీస్తు వంశవాళ్ళు మీరే. వధువే యేసుక్రీస్తు వంశవాళ్ళు. అవునంటారా? ఆయన యెషయా కుమారుడైతే మనం యేసయ్య కుమారుడు. యేసయ్య కుమార్తెనా మనం? అవునంటారా? ఆయన ముందు నిర్ణయించబడ్డాడు. దావీదు ముందు నిర్ణయించబడ్డాడు. మనం కూడా ముందు నిర్ణయించబడ్డాము. అవునంటారా? అప్పుడేమైనా సోదరుడు సోదరి గుర్తుంచుకోనండి, వాక్యము చెప్పుతున్నట్లుగా లేఖనములో వాక్యము బోధిస్తున్నట్లుగా శత్రువును సైతము క్షమించి తిరిగి వాళ్ళకు మేలు చేయడమే క్రీస్తాత్మ. అఫ్కోర్స్ వాళ్ళు మనకి నష్టం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు మనకి ఎన్నో శ్రమలను తీసుకురావడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఎన్నో ఎన్నో రకాలుగా వాళ్ళు మనల్ని బాధ పెట్టారు. అయినా వాళ్ళని నాశనం చేసే సమయం నీ చేతికి దేవుడు ఇచ్చినా నువ్వు వాళ్ళని తాకకుండా విడిచిపెట్టడమే నిజంగా క్రీస్తాత్మ. ఇస్తారు దేవుడు కొన్నిసార్లు అవకాశం చేతికి, కానీ నువ్వేం చేయదు. వదిలిపెడాలి, దేవుడు కమ చెప్పాలి. అందుకే దావీదు అన్నాడు, నేను నిన్ను చంపను, యెహోవాయే నీకును నాకు మధ్యలో న్యాయాధిపతి. ఆయనే మన వాద్యం తీరుస్తాడు. ఆయనే నా పక్షమున నీతో వాద్యం ఆడతాడు. నేను ఈ రోజున నిన్ను చంపలేదు, నిర్దోషైన నిన్ను నేను చంపలేదు. యెహోవా చేత అభిషేకంతో నిన్ను నేను చంపలేదు. ఆమెనంటారా? నా చుట్టూ ఉన్న వారిని చంపమని చెప్పారు, అయినా నేను చంపలేదు. యోగి మరకరులు గాక చుట్టూ ఉన్న వాళ్ళ మాట వినొద్దు, దేవుడు మాట వినాలను. ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ మాట వినకూడదు, దేవుడు మాట వినాలి. దేవుని ఆత్మ ఏం చెప్తుందో అది ఫాలో కావాలి. గుంపంతా ఒకవైపు వెళ్తుంది, నేను కూడా అదే వెళ్తాను అనుకోవద్దు. దేవుని ఆత్మ నీకు ఎక్కడ నడిపిస్తాను వెళ్ళాలను. అవునంటారా? దావీదు అదే చెప్పాడు. దావీదు అలా అనే మాట్లాడాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను నిన్ను చంపను రాజా. నిజంగా ఆ మాట చెప్పుననే దావీదు సౌలును చంపలేదు. ఒక సందర్భంలో దావీదు ఏమన్నాడంటే, యుద్ధంలో యెహోవా అతన్ని చంపునట్లు చేస్తానన్నాడు. అలా ఉన్న ఫిలిస్తీనుల యుద్ధంలో సౌలు చంపబడ్డాడు. నేను మాత్రం చంపనన్నాడు, చంపలేదు దావీదు. అదే సౌలు చనిపోయే దాకా దావీదుని చంపాలి అనుకున్నాడు. మూడు సార్లు అబ్బా చెప్పిన మూడు సార్లు విడిచిపెట్టాడు దావీదు. మూడు సార్లు సౌలు చెప్పాడు, నేను నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు, నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు అన్నా కూడా వినలేదు. నువ్వు నా మినిస్ట్రీ తప్పన్నావు, నా పరిచయం తప్పన్నావు, నా సంఘం తప్పన్నావు, మరి తప్పులో ఉన్నాడు తప్పనకపోతే ఇంకేమన్నారా? అదే అంట ప్రాబ్లం అక్కడే వచ్చి అలా అన్నందుకే, అలా చేసినందుకే దావీదు పైన సౌలు కోపం వచ్చింది. ఏది ఏమైనా ఈరోజు సౌలు దావీదులు మరలా ఇప్పుడు నేటి కాలంలో కూడా కనబడతా ఉంటారు. సంఘంలో కనబడతా ఉంటారు, పరిచయంలో కనబడతా ఉంటారు. దేవుని చేత ఏర్పాట్లలో
సౌలులాగా వస్తారు. వచ్చి వాళ్ళ సింహాసనం కాపాడుకోవడానికి, డబ్బును సంపాదించుకోవడానికి కొత్త కొత్త స్కీములు వేస్తూ ఉంటారు. దావీదు లాంటి వాళ్ళను ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంటారు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి, పేర్లు సంపాదించుకోవడానికి, సుఖభోగాల కోసము ఎంత నీచానికైనా దిగజారుతారు. వాళ్ళు ఎంత నీచానికైనా దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించరు. పరిశుద్ధాత్మ ఏమనుకుంటున్నదో ఆలోచించరు. వాళ్ళు దేవుడి ఆత్మ నేను దుఃఖపరుస్తున్నానా అనే ఆలోచన ఉండదు వాళ్ళకు. కానీ దావీదుకైతే చిన్నగా ఆ శ్రవణ వస్త్రాన్ని, పై వస్త్రాన్ని కోసినందుకే దుఃఖపడ్డాడు. అలాంటి దుఃఖము, అలాంటి సున్నితత్వమైన మనస్తత్వం మనకు ఉండదు. వాళ్ళకు కఠినమైన మనస్సు ఉంటుంది. సౌలుకు ఈరోజు చాలా మంది సేవకులకు కఠినమైన మనస్సులు ఉన్నారు. వాక్యానికి విరోధమైన సేవలు చేస్తూ వాళ్ళ పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క డబ్బును సంపాదించుకోవడానికి, సుఖభోగాల కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారు. సౌలులాగా ఎంత నీచానికైనా, సౌలు ఎంత నీచానికి దిగజారిపోయాడో తెలుసా? చివరికి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సమయాన్ని తన కోసము పిలిపించమని కోరాడు. కర్ణ పిశాచి ఒక దయ్యాన్ని, ఒక దురాత్మ, అంత ఘోరంగా నీచానికి దిగజారిపోయాడు. సేవకుని పరిస్థితి కూడా ఈరోజు చాలా మంది అలానే ఉన్నది. చాలా మంది సేవకుల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి అట్లనే ఉన్నది. ఒకప్పుడు ఏ సౌలైతే కర్ణ పిశాచి గల వాళ్ళు, చిలంగితనం చేయవారు, ఇలా మంత్రగత్తలు ఎవరు కూడా ఈ దేశంలో ఉండవద్దు, అలా ఎవరైనా చేస్తే వాళ్ళకు కఠినమైన శిక్షలు, మరణదండ విధించబడతని చెప్పిన ఆ సౌలే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు ఏదైతే తప్పు తప్పు తప్పొద్దు, మనకు పేరు ప్రఖ్యాతులొద్దు, మనకి ఇదొద్దు అదొద్దు అని ప్రసంగించిన ప్రసంగికులే ఈరోజు దాని కోసం పడిపోతున్నారు. ఆ డబ్బు కోసం నీచమైన కార్యాలు చేస్తున్నారు. ఆ పేరు ప్రఖ్యాతుల కోసం నీచమైన కార్యాలు చేస్తున్నారు. భయంకరంగా పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు సేవకులు. ఏదైతే వద్దని బోధించారో, ఏదైతే వద్దు అని చెప్పారో, ఇప్పుడు దానికే వెళ్తున్నారు. ఇలాంటి బోధ నేను చేస్తున్నందుకు చాలా మందికి నా మీద కోపం, చాలా మందికి నా మీద ద్వేషం. కానీ వధువు మోసపోవద్దంటే ఖచ్చితంగా ప్రవక్త చెప్పిన వర్తమానమును మన వధువే చెప్పాలి. ఎందుకంటే ఈ సీడీ కేవలం వరంగల్ వరకు మాత్రమే కాదు, ఈ సీడీ మొత్తము తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నది. తెలుగు అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నది. వాళ్ళ వాక్యం విని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. దావీదు పక్షంలో ఉండాలా, సౌలు పక్షంలో ఉండాలా అని వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవాలని, చాయిస్ వాళ్ళది. అప్పుడేమైనా సోదరుడు ఆ సోదరి, ఈరోజు చాలా మంది నిజంగా సౌలులాగానే ఉన్నారు. ఎప్పుడూ మనం సౌలులాగా ఉండద్దు, దావీదులాగా ఉన్నారు. దావీదు దేవుని ఆత్మపై ఆధారపడ్డాడు. తప్పు చేసినప్పుడు, ప్రవక్త వచ్చి తాను చేసిన తప్పును ఎత్తి చూపించినప్పుడు కన్నీళ్లతో భోజాడాడు దేవుని. క్షమాపణ కొరకు ఉపవాసం ఉన్నారు. దేవుడిచ్చిన శిక్షను అంగీకరించారు. వింటున్నారా? ఎందుకంటే దానికి ఒకటే కావాలి, దేవునితో అనుబంధం కావాలంటే. ఈరోజు నీకు నిజంగా కరెక్ట్ ఫెలోషిప్, సరైన సావాసం దేవునితో నీకు వ్యక్తిగతంగా ఉంటే, నువ్వెప్పుడు ఏం ఆలోచిస్తావంటే దేవునితో నేను సరిగ్గా ఉంటే చాలు అని ఆలోచిస్తాను. ఎంత నష్టమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత బాధున్నా పర్వాలేదు, నేను దేవునితో సరిగ్గా ఉంటే చాలు నాకు, దేవునితో నాకు సరి అయిన అనుబంధం ఉంటే చాలు అని ఆలోచించి వెళ్తాను. దావీదులాగా సో ఈరోజు దావీదులాగా ఆలోచించు, దావీదులాగా జీవించండి ప్లీజ్. సంగమ దావీదులాగా ఉండండి. దావీదు అభిషేకం కరెక్ట్ అభిషేకం, సౌలు అభిషేకం రాంగ్ అభిషేకం. దావీదు సరైన విత్తనం, సౌలు తప్పుడు విత్తనం. అభిషేకాలు ఒకే పరిశుద్ధాత్మ అభిషేకం, కానీ విత్తనాలు తేడా, విత్తనాలు తేడా. అందుకే ఆ అభిషేకం, సౌలుపై వచ్చిన అభిషేకం
సౌలు ఏమిటో చూపించింది, దావీదు పైన వచ్చిన అభిషేకం దావీదు ఏమిటో చూపించింది. గాడిదలను పోగొట్టుకున్నప్పుడు గాడిదల కాపరిగా ఉన్న కీషు కుమారుడకు బెన్యామీను గోత్రంలో పుట్టి పెరిగిన సౌలు గాడిదలను వెతుకుంటూ వెళ్ళాడు. అతను ఇజ్రాయెల్ రాజుగా చేస్తాడు. కానీ అదే యెష్షే కుమారుడకు దావీదు, వింటున్నారా, యెష్షే కుమారుడకు దావీదు, అతను గొర్రెల కాపరిగా గొర్రెలను కాస్తున్నప్పుడు ప్రవక్త వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రవక్త వెతుక్కుంటూ వెళ్ళాడు, సమయ ప్రవక్త వెతుక్కుంటూ వెళ్ళాడు. దావీదును ఇజ్రాయెల్కు రాజుగా అభిషేకించాడు. అవునంటారా? అర్థమైంది అందరికి? అర్థమైన వాళ్ళందరూ అవయవండి. దావీదును ఇజ్రాయెల్ రాజుగా సమయ ప్రవక్త అభిషేకించినప్పుడు అది ప్రజల యొక్క ఎన్నిక కాదది, అది దేవుని ఎన్నిక, దేవుని ముందు నిర్ణయం. ఎందుకంటే దావీదు యూదా గోత్రంలో వచ్చినవాడు, అనేకమైన సాధ్యాత అనుభవాలు పొందుకొని ఉన్నవాడు. వింటున్నారా? దేవుడు ఆల్రెడీ దావీదుతో దేవుడు ఆల్రెడీ ఒక అనుబంధం ఏర్పరచుకుని ఉన్నాడు. దావీదుకి దేవుడికి మధ్యలో ఒక అనుబంధం ఉన్నది. అతను ఇజ్రాయెల్ రాజుగా కాకమునిపే ఒక అనుబంధము ఉన్నాడు అక్కడ. అవునంటారా? సో ఆ విధంగా దేవుడు దావీదుని అభిషేకించి రాజుగా పెట్టాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదే రాజయ్యాడు. సౌలు మాత్రం దావీదు చంపలేదు, కానీ సౌలును చంపిన వాడిని ఇంకా చంపాడు. సౌలును పొడిచిన వాడిని చంపేశాడు దావీదు. యుద్ధంలో సౌలును పొడిచి వచ్చిన వాడిని చంపాడు. దేవుడు యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నువ్వు ముట్టుటకు ఏ పాటి వాడివని చెప్పేసి చెప్పబడేశాడు. దేవుడికి మహిమకరమైన దాన్ని. నిజంగా మనం కూడా అలానే ఉండాలి, మనం కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి. ఆమేన్. సో ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? సౌలు దావీదు గురించి అర్థమైందా? నిజమైన పరిచర్య దావీదు, ఏర్పాటుతో కూడిన పరిచర్య దావీదుది. అవునా? కానీ సౌలు కాదు, సౌలుది నిజమైన పరిచర్య కాదు, ఏర్పాటులో లేని పరిచర్య. అవునంటారా? అందుకే దావీదు దేవుడు చెప్పిన మాట విన్నాడు, సౌలు ప్రజలు చెప్పిన మాట విన్నాడు. ప్రజలు చెప్పిన మాట విన్నాడు దావీదు. ఎప్పుడు దేవుడి మాటకు లోబడ్డాడు, సౌలు ప్రజల మాటకు లోబడ్డాడు. అదే తేడా వాళ్ళిద్దరి మధ్యలో. సో డిఫరెంట్ మినిస్ట్రీస్, ఈ రెండు పరిచయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది రెండు పరిచయాలకు సాదృశ్యము, మరి సంఘంలో ఇద్దరు వ్యక్తులకు సాదృశ్యము. ఒక దావీదులా ఉంటారు, ఒక సౌలులా ఉంటారు సంఘంలో. ఇద్దరు వ్యక్తులకు సాదృశ్యము సంఘంలో, రెండు పరిచయాలకు సాదృశ్యము. వింటున్నారా? అర్థమైందా? మరి ఇది వర్తమానము, సంఘశాఖలు కూడా సాదృశ్యం. దావీదు వర్తమానం అయితే సౌలు. సో ఈ విధంగా దావీదు సౌలును గురించి మనం చూస్తే ఇవన్నీ సాదృశ్యాలుగా మనకు కనబడతాయి ప్రస్తుతం. ఇప్పుడు దావీదు సౌలు కథ జరుగుతాను, చర్చలో జరుగుతాను, ఎంటర్ మెసెస్ మినిస్ట్రీలో జరుగుతాను. వింటున్నారా? ఎంటర్ మెసెస్ పరిచయంలో జరుగుతాను, చర్చిలో జరుగుతాను, అదేవిధంగా సంఘశాఖకు వధువు మందులు కూడా జరుగుతాను. వింటున్నారా? సో ఆ విధంగా దేవుడు ఇప్పుడు దాన్ని జరిగిస్తున్నాడు. అందుకే మనం దావీదు పక్షంగా ఉండాలి, దావీదులాగా ఉండాలి. ఆమేన్. మనం ఎప్పుడు దావీదులాగానే ఆలోచించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి సర్వమేశ్వరుడా, ప్రతి ఒక్కరు కూడా కనిపించుకొని ప్రభు ఉంచడానికి కోరుతున్నాను. అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. నీ పైన దావీదు అభిషేకం పనిచేయాలి అంటే నువ్వు ముందు నిర్ణయంలో ఉండి ఉండాలి. దేవుని ముందు ఏర్పాట్లో నువ్వు ఉండి ఉండాలి. దేవుని ముందు నిర్ణయంలో నువ్వు ఉండి ఉండాలి. ఖచ్చితంగా అప్పుడు నీ పైన దావీదు అభిషేకం పనిచేస్తుంది. సంఘంలో దావీదు వలె ఉన్నావా,
సౌల్లా ఉన్నాము. ఏంటి నీ అభిషేకం? ఏంటి నువ్వు చేస్తున్న విధానం? నీ విత్తనం ఏంటి? దావీదులా ఉండు కానీ సౌలులా ఉండవు. ఎన్నడూ సౌలులాగా ప్రవర్తించు, దావీదులా ఉండు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ప్రభువా, నేను దావీదులా ఉన్నట్లు సహాయం చేయను. దావీదుకి ఇచ్చిన అభిషేకం నాకు ఇవ్వదేమో. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము దావీదు కుమారుడు ఈ భూమిపైకి వచ్చారు. దావీదు వెళ్ళిన మార్గంలోనే ఆయన వెళ్ళారు. వాక్యాన్ని వాక్యంగా బోధించినందుకు అనేక మంది కీషు కుమారులు ఆయనకు వ్యతిరేకంగా లేచారు. వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అనేక మంది ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు ఆయన వ్యతిరేకంగా లేచారు. అయినా ఆయన భయపడలేదు. వాళ్ళకు దేవుని మాటకి ఆయన లోబడ్డారు. దేవుని మాటని అతను నెరవేర్చేశారు. దావీదు కుమారుడిగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చినప్పుడు దావీదు వెళ్ళిన మార్గంలోనే ఆయన వెళ్ళారు. ఇప్పుడు అలా ఉని ఆయన మరలా ఇప్పుడు దావీదు కుమారుడిగా అన్ని జనులైన మన యొద్దకు వచ్చారు. ఇప్పుడు ఆయన వధువులు శరీర ధారవుతున్నారు. మరలా అదే మార్గంలో ఇప్పుడు ఆయన నడుస్తున్నారు. వధువులో ఉండి నడుస్తున్నారు ఇప్పుడు ఆయన. అందుకే సౌలు చాలా మంది మనకు కనబడతా ఉంటారు, కాలసపడతా ఉంటారు. మరి మనం ఏమి హాని చేయకపోయినా వారు మనకి ఎంతో నష్టం చేయాలని, నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అయినా మనం భయపడద్దు. దేవుడు ఎన్నడూ కూడా దావీదును సౌలుకి అప్పచెప్పలేదు కనుక మనల్ని కూడా దేవుడు ఎన్నడూ వాళ్ళకి అప్పచెప్పడు. వాళ్ళనే దేవుడు మనకు అప్పచెప్తాడే తప్ప మనల్ని దేవుడు ఎప్పుడు వాళ్ళకి అప్పచెప్పడు. వాళ్ళని మనం దేవుడు అప్పచెప్పినప్పుడు దావీదులాగా మనకు చేయాలి. దావీదు కుమారుడైన యేసు 2000 సంవత్సరాలు ఏం చేశాడు, వాళ్ళను ఆయన చేతికి అప్పచెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, అలానే మనము చేయాలి. ఇప్పుడు కూడా మనం అలానే చేయాలి. ఆయన చేశాడు తండ్రి, మీరు ఏం చేయించున్నాడో నాకు తెలియదు కనుక నన్ను క్షమించుకో అని చెప్పాను ప్రార్థించాడు. వాళ్ళ పాలన ఆయన చేతికి అప్పచేసినా కూడా ఆయన వాళ్ళకి ఏ హాని చేయలేదు. దావీదు చేసినట్టుగానే 2000 సంవత్సరాల క్రితం దావీదు కుమారుడు యేసు చేశాడు. ఇప్పుడు కూడా యేసు అలానే చేస్తున్నాడు. మన శరీరంలో ఉండి, వధు శరీరంలో ఉండి, ఇప్పుడు మనలో ఉండి అదే పని చేస్తున్నాడు. మన చేతికి ఎన్నోసార్లు మన శత్రువులను అప్పచెప్తా ఉంటాడు, కానీ మనము వారిని ఏమి చేయదు. ఎందుకు అంటే క్షమాపణ మనం కలుగున్నాం, క్షమించకుండా మనం కలుగున్నాం. వారు మన శత్రువులు కాదు. వాళ్ళకు మన శత్రువులమేమో కానీ మనకు వారు శత్రువులు కాదు. వాళ్ళు మన శత్రువులు కాదు. అందుకే వాళ్ళకి క్షమిస్తున్నా. వాళ్ళు మనకి ఎంత నష్టం చేసినా, వాళ్ళు మనకి ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా, వాళ్ళు మనకి ఎన్ని బాధలు తీసుకొచ్చినా వాళ్ళని క్షమిస్తున్నా, వదిలిపెడుతున్నాం. దేవానికి అప్పచెప్తున్నాను. దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. దేవుడే అలాంటి వాళ్ళ పక్షమున, అలాంటి వాళ్ళ పక్షమున తీర్పు తీరుస్తాడు. మన పక్షమున ఆయన వాచ్యమాని వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మనకు సంబంధం లేదు. వాళ్ళ విత్తిని వాళ్ళు కోస్తారు. వాళ్ళు ఏది విత్తారో వాళ్ళు అదే కోసేటట్లు దేవుడు చేస్తాడు. మనకు అవసరం లేదు. మనం ఎప్పుడు నీతిని విత్తాలి. మనం ఎప్పుడు క్షమాపణాన్ని విత్తాలి. అప్పుడు మనం కోసేది కూడా నీతిని, క్షమాపణాన్ని కోస్తాం. మనం ప్రేమను విత్తాలి. అప్పుడు మనం ప్రేమను కోస్తాం. మనం దావీదులాగా మీ జీవితాలను దేవుడికి సమర్పించుకొని దావీదులాగా ఉన్నట్లు దేవుడిని అడగండి. ఇప్పుడు ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణమైన దేవానికి స్తోత్రము తండ్రి. ప్రభు అయోధ్యకాల సమయంలో ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన ఈ అంశం కొరికే నీకు వందనాలు దేవా. మేము ఎల్లవేళ దావీదు వలె ఉండే భాగ్యము దయచే. అవును ప్రభువా, మేమెప్పుడు దావీదు వలె ఉన్నట్లు కృప చూపించు. సౌలు వలె ఉండకుండా మాకు సహాయం చేయండి.
సౌలు అభిషేకము మా కొద్దు ప్రభువ, దావీదు అభిషేకం మాకు కావాలి. మేము దావీదు వలె ఉండాలి ప్రభువ. ముందు నిర్ణయంలో మేము ఉన్నామని నమ్ముతున్నాం. మా పేరు ఆ గురుపుల జీవ గ్రంథంలో రాయబడిందని నమ్ముతున్నాం. ఆ ఏడు ముద్రలో మా పేరు నువ్వు రాస్తున్నావని నమ్ముతున్నాం దేవా. అందుకే ఇప్పుడు మరలా దావీదు కుమారుడిగా నీవు మరలా 1963లో ఓ రాజుగా నువ్వు వచ్చినావు ప్రభువ. ఖచ్చితంగా ఈ రోజున మరలా నీ వధువులో శరీరధారైనావు. ఇప్పుడు మాలో శరీరధారై ఉన్నావు దేవా. వాక్యము మరలా శరీరధారై ఉన్నది. ఇప్పుడు మేము సేమగా ఇప్పుడు ప్రభువ మేము దీనికి చూసే వాక్యం మాకు దయచేయండి. మేము దావీదులాగా, దావీదు కుమారుడైన నీలాగా మేము ప్రవర్తించే భాగ్యం దయచేయండి. అలా ప్రవర్తిస్తామని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నీ అభిషేకము మా పైకి వస్తున్నది ప్రభువ. మేము అందుకే నిర్ణయించబడ్డాము, అందుకే ముందుగా నిర్ణయించబడ్డాము దేవా. దేవా కృప మా అందరికీ దయచేయండి. ఒకవేళ మమ్మల్ని శత్రులుగా కొంతమంది ఎంచుకొని మమ్మల్ని బాధ పెట్టినా, మమ్మల్ని శ్రమ పెట్టినా, మా పైన నిందలు పెట్టినా, మమ్మల్ని ఏమో చేయాలని ప్రయత్నించినా, వారు మా చేతికి దొరికినప్పుడు మేము వాళ్ళని ఏమీ చేయకుండా, దేవాలకు మేము ఏమీ చేయకుండా, ఏ నష్టము చేయకుండా మేము నిజంగా వాళ్ళని విడిచిపెట్టే మనస్సును మాకు దయచేయండి. దావీదు లాంటి ఆ మనస్సు మేము కలుగుదుము గాక. ఎందుకంటే నీ మనస్సు ప్రభువ, క్రీస్తు యేసు మనస్సు అది. ఆ మనస్సుతో మేము ఉండే భాగ్యము దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించమని, ఎవరెవరు ఏ అవసరతలతో వచ్చారో వారందరికి అవసరత తీర్చబడును గాక. ప్రతి ఒక్కరు దావీదుగా మారుదును గాక. ఆ దావీదు మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని, మన జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా, ఇలా నానా రకాలుగా వాళ్ళ జీవితంలో సౌలు ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. దావీదు వలే ప్రభువ వారికి క్షమించే భాగ్యము దయచేయమని, అలాంటి కృప అందరికి ఇవ్వమని నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని అందరం దీవించును గాక.